మాడ్యులేషన్ అంటే నేను జనరల్ గా ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు మా ప్రొడ్యూసర్ ని అడుగుతున్నాను, అన్నయ్య ఎప్పుడు భాగమతి ఎప్పుడు రిలీజ్ అన్నయ్య, షూటింగ్ అయిపోయింది కదా. లేదు మళ్ళీ ఇంకా అనుష్క గారితో సాంగ్ ఉంది, రాజమాస్టర్ గారు మాట్లాడుతున్నాం, ఇంక ఇప్పుడు సాంగ్ ఏంటి, ఎప్పుడో అయిపోయింది కదా. ఇంకా వాళ్ళు ఏది కాంప్రమైజ్ అయ్యేవారు కాదు, మేము ఈగర్లీ వెయిటింగ్ అనమాట. డిఏకి అంత టైం పట్టింది. ఒకసారి డబ్బింగ్ చెప్పేటప్పుడు అయితే మనం ఇన్ని రోజులు చేసామా, చేసేటప్పుడు అంత అనిపించలేదు. ఆ స్క్రీన్, చిన్న స్క్రీన్ డబ్బింగ్ చెప్పేటప్పుడు, ఆ ప్లాస్మా టీవీలో చూస్తున్నప్పుడు అలా ఉంటే, బిగ్ స్క్రీన్ వికెన్ ఓకే, మాకు అది ఆ రిలీజ్ కోసం వెయిటింగ్ అనమాట. అండ్ మేము కూడా ఇప్పుడు మీ డైలాగ్ కోసం వెయిటింగ్ కదా. ఆయన మాడ్యులేషన్ మీ స్టైల్లో మీరు ఆ డైలాగ్ చెప్తే బాగుంది. అనుష్క గారు అంత పవర్ఫుల్ గా చెప్పిన ఆ డైలాగ్ ఎవడు పడతాడు, పందులు తొట్టారే మరి మా కమిటీ చెప్తే అలాగే ఉంటుంది. అంటే కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఎవడు పసువులది నువ్వు నువ్వు అసలు యాడ్ చేయాలని ఉన్నది తీసి వేరే యాడ్ చేసేస్తారు. ఎవడు పడతాడు రావడానికి పశువులు తొడ్డే భాగమతి అడ్డా. దండరాజు గారు సేమ్ సేమ్ డైలాగ్, ఆయన ఆయన మాత్రమేనా బలైపోయేది. పెట్టుకొని అనుష్క గారు అడుగుతున్నారు, చంచల గారు బాగుమతి మీరు అడగండి, మీరు అడిగితే చెప్తారట, చెప్తారు అన్నారు. ధనరాజు గారు చెప్పండి 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 చెప్పండి. సిక్స్ అయింది ఇప్పుడు, సిక్స్ అయింది చెప్పరా ఏంటి కొంపదీసి, రెండు సార్లు మీరు చెప్పమంటున్నారా అమ్మంటున్నారా అర్థం కాదు. చెప్పండి, ఎవడు పడితే వాడు రావడానికి ఇది పశువుల దొడ్డ భాగమతి అడ్డ ఒక్కని వదలు. అది ఉందా ఈ డైలాగ్ ఉంటే బాగుండేది కదా, మేడం చెప్పారు కదా అద్భుతంగా. చెప్పాను కదా ఆమె దయ్యాలకి భయపడే గొంపలో ఒక ఆడపిల్ల పడి మధ్య అయిపోయింది కదా ట్రైలర్ లో అదే కదా దయ్యాలని అంటున్నారు. మీరు కూడా ఉన్నారా లింగమూర్తి మీద, మీకు రోజు ప్రేమ తగ్గిపోతుంది. 26 ఇది సినిమాలో ఏదో సిచ్యువేషన్ అని నాకు అర్థమైంది. సో ఈ సిచ్యువేషన్ నేను ఇంకా అమ్మో అంటే ఇది మేము మీ ఇద్దరం చేసే క్యారెక్టర్ అండి. సినిమా చాలా ఉంది, చాలా మంది ఉన్నారు, ఇది చాలా సినిమా ఉంది, సర్ప్రైజ్ వస్తుంది. ఇది అందులో పార్ట్, మీ ఇద్దరం చేసిన మేడం దగ్గర పనిచేసిన నేను అంటే ఆ పాప రావడానికి గల కారణాలు నాకు అలవాటు ఉందండి, కొన్ని మంది క్లోజ్ పేరు పెట్టేస్తాను. బాగుందండి ప్రభాస్ శ్రీను గారు ఒక ఎత్తు అయితే శ్రీను పాప బాగుంది. ఓకే సో భాగమతిలో అన్ని సిచ్యువేషనల్ గానే ఉంటాయి అన్నమాట, సాంగ్ కూడా అందుకనే ఒకటే ఉందని అనుకోవచ్చు. స్టోరీ అండ్ మెయిన్లీ ద స్టోరీ అండ్ వి ఆల్ ఆర్ క్యారెక్టర్స్ సపోర్టింగ్ ద స్టోరీ. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.